చంద్రబాబు నాయుడు గారు పాలన 1994లో తీసుకున్న, 1999లో తీసుకున్న, 2014లో తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో, టీడీపీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అధికారంలోకి రాగానే, అధికారంలోకి రాకమునుపు రంగురంగుల కలర్లతో మేనిఫెస్టో ఉంటుంది. 650 పేజీలు, 650 హామీలు అంటాడు ప్రతి సామాజిక వర్గానికి అంటాడు. మేనిఫెస్టో రంగురంగులుగానే ఉంటుంది ఎన్నికలు అయ్యేదాకా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసి మేనిఫెస్టో అన్నది ఏముంది, మేనిఫెస్టో అన్నది ఎక్కడుంది అని అంటే కనీసం వాళ్ళ వెబ్సైట్స్లో కూడా కనిపించుకోకుండా మాయం చేస్తా ఉన్న పాలన, పరిపాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూశాం. ఈ నిజాలన్నీ కూడా మన వాలంటీర్ల వ్యవస్థ అర్థం చేసుకుని, అర్థం చేసుకుని ప్రజల కోసం, ప్రజలు మోసపోకూడదని, ప్రజల కోసం ప్రజలు మోసపోకూడదని బాబు రంగుల్ని, బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి, ప్రజల ముందు ఉంచాలి. ఇవన్నీ ప్రతి పేదవాడికి తెలియాలి, ప్రతి అక్కచెల్లెమ్మకు తెలియాలి, ప్రతి రైతన్నకు తెలియాలి. చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదకు కూడా చెప్పాలి. పని చేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు ప్రజల్లో బలం కానీ విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడటానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బ్రతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 55 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని, ఆ పేదలందరికీ కూడా వివరించాలి. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్కచెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను, ఆ అమ్మాతాతలను, ఆ రైతులను తీసుకుని రావాలి. నేను గాని పవన్ కళ్యాణ్ గాని మా ఉద్దేశం ఒకటే, తెలుగు జాతి ప్రపంచమంతా నంబర్1గా ఉండాలనేది మా ఆకాంక్ష. దానికోసం ఈ పోరాటం. అదే మార్గ తెలుగు జాతిలో పేదరికం లేకుండా చేయాలని, అది సాధ్యమని నిరూపించేదాని కోసం మేము పనిచేస్తాం. మీరు ఆలోచించాలి, 5 కోట్ల మంది తిరగబడతారా, బానిసలుగా ఉండిపోతారా? 54 రోజులే టైం. ఈ 54 రోజుల్లో మా బాధ్యత మేము నెరవేరుస్తాం. ఏదైతే మిత్రులు సురేష్ కుమార్ గారు చేశారో అలాంటి పుస్తకాలు రాసేవాళ్ళు
రాసినప్పుడు దీన్ని ఒక అకాడమిక్గా నేను తీసుకోవడం లేదు. ఏదో మా మీటింగ్లు పోయేటప్పుడు ఒకసారి రెఫర్ చేసుకుంటే మాకు కావాల్సిన సబ్జెక్ట్ వస్తుందని కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, ముందుకు రావాలి. మా బాధ్యత మేం చేస్తాం, మీ బాధ్యత మీరు చేసి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండకుండా ఉండడానికి ఏం చేయగలుగుతారో చేస్తే మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది, లేకపోతే అందరూ ఇబ్బందుల్లో పడతాం. ఈ పుస్తకం దానికి ఒక స్ఫూర్తి కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడే చూశా, మా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది, చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది, నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం, చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా. మంచికి కూడా అద్దులుంటాయి, పిచ్చి పిచ్చి కూతలకు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా 5 కోట్ల ప్రజలకు ఉందని మరొక్కసారి హెచ్చరిస్తూ మరొక్కసారి ఈ పుస్తకం ప్రతి ఒక్క ఇంటికి చేరాలి.